స్వాగతం ముందుగా తెలంగాణ ప్రజలు బీసీలకు భారస ద్రోహం చేసిందన్న ప్రధాని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హైదరాబాద్ సభలో పేలుపు కాంగ్రెస్ భారస డిఎన్ఏ ఒక్కటేనన్న మోదీ అవినీతి కుటుంబ పాలన బుజ్జగింపు రాజకీయాలే రెండు పార్టీల నైజం అంటూ విమర్శలు కరణి రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్న కేసీఆర్ హస్తం పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని సూచన నిరంతర విద్యుత్ ఎక్కడిస్తున్నారో చెప్పాలన్న రేవంత్ నిజమని నిరూపిస్తే నామినేషన్ వెనక్కి తీసుకుంటారని ప్రచార సభలో సవాల్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కరవు పట్టని సీఎం జగన్ కాస్తే ఉందంటూ పుట్టపర్తి పర్యటనలో వక్రభాష్యం మరో విడత రైతు భరోసా నిధులు జమ విపక్షాలు ప్రశ్నించే వారిపై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు గవర్నర్ కు తెలుగుదేశం ఫిర్యాదు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరిన లోకేష్ విజయవాడ బస్సు ప్రమాద ఘటనలో ఆర్టీసీ యాజమాన్యం చర్యలు డ్రైవర్ ఏడీఎం సస్పెన్షన్ డిపో మేనేజర్ పై శాఖాపరమైన చర్యలు లో రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెంచేందుకు ప్రభుత్వ ప్రతిపాదన త్వరలోనే శాసనసభకు బిల్లును తెస్తామని సీఎం నితీష్ ప్రకటన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బీసీలకు ద్రోహం చేసిన భారసా ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భాజపా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దేశ అత్యున్నత పదవులను కట్టబెట్టిందన్న మోదీ తెలంగాణలో తమ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ను భారస సి టీమ్ గా అభివర్ణించిన ప్రధాని ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని ఆరోపించారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని హాజరయ్యారు హైదరాబాద్కు వచ్చిన ప్రధానికి కార్యకర్తలు పలికారు మోదీపై ప్రత్యేక వాహనంలో సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న మోదీ బీసీ యువత కోసం భారాస ఏమీ చేయట్లేదని ఆరోపించారు బీసీలకు లక్ష ఇస్తామన్న వాగ్దానాన్ని భారాసా నెరవేర్చలేదన్నారు తెలంగాణ యువతను భారత సర్కార్ మోసం చేసిందని టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ యువత జీవితాల్ని దుర్భరం చేసిందని ఆరోపించారు వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు తెలంగాణ ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు ఆర్ మేజ్ విశ్వాస్ సే కహతా మిలే ఆశీర్వాద్ మోదీ కో పిఎం బనవా దియా इसी మైదాన కే aapke aashirwad बीजेपी का पहला मुख्यमंत्री मुख्यमंत्री यही से बनेगा तेलंगाना में बदलाव की जो आंधी चल रही है उसे इस विशाल जनसभा में भी महसूस किया जा सकता आप लोग तेलंगाना के कोने कोने से आए हैं और अपने साथ एक स्पष्ट संदेश भी लाए हैं तेलंगाना का विश्वास अब बीजेपी पर है भारतสนేతల్లో అహంకారం కరిపిస్తోందన్న మోడీ ఆ పార్టీ ఓటమి ఖాయమని ధంక బజాయించి చెబుతున్నట్లు వెల్లడించారు పిచ్చలే నవ్ వర్సొం సే యహా తెలంగాణమే వికాస్ విరోధి BC విరోధి HC ST విరోధి સરકાર హై ఇస్ 30 నవంబర్ కో ఆప్ లోగో కే పాస్ తెలంగాణ కి बीसी विरोधी सरकार को उखाड़ फेंकने का बेहतरीन अवसर है तेलंगाना का गठन तीन मुद्दों पर हुआ था नीलू निधुलो और नियामाकालो। इन तीनों मुद्दों पर जन विरोधी सरकार ने तेलंगाना के लोगों के साथ धोखा हुआ है भारसा कांग्रेस वेरवे का प्रधान आरोप एक कांग्रेस बीआरएस की सी टीम है बैकवर्ड क्लास की आकांक्षाएं कांग्रेस के भी एजेंडे में शामिल नहीं है कांग्रेस और बीआरएस दोनों के ही डीएनए में तीन बातें कॉमन है एक परिवारवाद दूसरा भ्रष्टाचार और तीसरा तुष्टिकरण

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు భాజపాకు జనసేన మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భాజపా బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని చెప్పారు మళ్ళీ నరేంద్ర మోదీయే ప్రధాని కావాలని పవన్ ఆకాంక్షించారు నిజంగా నరేంద్ర మోదీ గారు ఎన్నికలని దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేవారు కాదు ఎన్నికలనే దృష్టి ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేవారు కాదు ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు ఎన్నికల్నే తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు ఎన్నికల్నే తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు భాగవతం పుట్టిన నేల ఇది తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది బతుకు భారం అవ్వకూడదు ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు మోదీ గారి నాయకత్వంలో బీసీలు తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి బీసీలు ముఖ్యమంత్రి కావాలి దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉంటుంది ధరణి ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతుబందులు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు పదేళ్ల భారాసా పాలన గత కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని అభ్యర్థించారు భారాసకు ఢిల్లీలో బాసులు లేరన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలే తమకు బాసులని పునరుద్ఘాటించారు ముఖ్యమంత్రి సాధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పెద్దపల్లి జిల్లా మంథని పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్ పార్టీలు అభ్యర్థుల చరిత్ర తెలుసుకుని ఓటయ్యారని ప్రజలకు పిలుపునిచ్చారు అప్పుడే నాయకులు కాకుండా ప్రజలు గెలుస్తారని అన్నారు ఢిల్లీలో ఉండడు ఢిల్లీ బాస్ ఉంటే ఏమైతుంది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ టిక్కట్ల పంచాయతీ ఇక్కడ ఏమున్నది మీ చేతులు అంతా బట్టిదే తోలు బొమ్మ లెక్క ఢిల్లీలో కట్క ఎత్తేనే వీని బల్బు మెలుగుతుంది ఇక్కడ అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు అన్ల ముందర ఉంది పది ఏం చేస్తా ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి గత కాంగ్రెస్ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది ఈ రెండు బేరీస్ వేయాలి జోకాలి ఎవరికి ప్రజల మీద కన్సర్న్ ఉన్న జోకాలి వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలని ధరని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు కరెంటు మూడు గంటలు మీరు విన్నారు ఇటీవీల ధరని వేస్ట్ అన్న మాట మీరు విన్నారు రైతు బంధు వేస్ట్ అన్న మాట మీరు విన్నారు మరి తర్వాత కూడా వాళ్ళకి ఎట్లా డిపాజిట్ ఎట్లా వస్తాయండి ఓట్లు రాదు డిపాజిట్ కూడా రావద్దు ఆ రకంగా మరి రైతులు ఆలోచించకపోతే కేసీఆర్ కూడా ఏం చేయాలని మనం చేస్తా ఉన్నాం ఎలక్షన్ అనగానే పట్టికనే ఆగమాగం పిచ్చోళ్ళ లెక్క ఓటు వేయద్దు మనం పిచ్చోళ్ళ ఇంకా వాళ్ళు అనుకుంటా ఉన్నారు అందుకే మనం సూట్ కేసులు పడుకుని అయితే చాలు గెలిచిపోవచ్చని అనుకుంటా ఉన్నారు ఈ గోల్మాల్ గోవిందంగాలను ప్రజలు గోల్మాల్ చేయనంత కాలం ఈ దరిద్రమే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ దరిద్రాన్ని వదిలించుకోరు అది ప్రజల శక్తి మీ చేతుల్లో ఉంటది కేంద్రం సహకరించకుండా స్వశక్తితో తెలంగాణ అభివృద్ధి పథంలోకి సాగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు ఇలా సంవత్సరానికి పది వేల మంది డాక్టర్లను తయారు చేసేటువంటి రాష్ట్రంగా తెలంగాణ తయారైంది కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే మనకు అయినా మన స్వశక్తి మీద మనమే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం గతంలో ఏం ఓన్లీ మూడు రెండు ఐదు మెడికల్ కాలేజీలు ఎందుకుండే మరి ఎలా ఏడకెళ్తాయి ఇవి ఎట్లా వస్తున్నాయి ప్రజల సొమ్ము ప్రజల కోసం వాడితే న్యాయంగా వాడితే ఎలా డెవలప్మెంట్ అంత వస్తా ఉంది ఇదంతా మీకు అన్న ముందు ఉంది మీరు గోల్మాల వట్టిగానే ఆగమాగం ఓటు కాంగ్రెస్ పార్టీ ఏ ఎంటకా గొడుగు పడుతోందన్న కేసీఆర్ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పింఛన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదో ఆలోచించాలని ప్రజలకు సూచించారు కేసీఆర్ సర్కార్ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే నామినేషన్ వెనక్కి తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిన్న సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను రేవంత్ తిప్పికొట్టారు మూడు చోట్ల ప్రచారం నిర్వహించిన రేవంత్ కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది సీనియర్ నేతలు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి అభ్యర్థిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ గద్వాల్ మక్తల్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తొలుత గద్వాల్ జిల్లా అలంపూర్ లో పర్యటించిన రేవంత్ ధరణి రద్దు చేస్తే రైతు బంధు ఆగిపోతుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ధరణి 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 లేకుండా వైఎస్ చేశారని లేకుండానే రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు ఏటీఎం మారిందన్న రేవంత్ ధరణి కంటే అత్యుత్తమమైన వ్యవస్థను తెచ్చి రైతులకు మేలు చేస్తామన్నారు ఉచిత విద్యుత్పై కేసీఆర్ చేసిన విమర్శల్ని తిప్పికొట్టారు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ వద్దో మూడే గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడన్నామో చూపియాలి చంద్రశేఖరరావు నువ్వు ఇరవై నాలుగు గంటలు అంటున్నావు స్టేషన్ కాడ ఊసు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ జిఆర్ఎస్ ఒకవేళ ఉంటే ఈ ప్రాంత రైతులకు నేను వేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా మా మిత్రుడు నామినేషన్ ఇయ్య నేను సూటిగా సవాల్ విసురుతున్నాను ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గదినోలు మీ నామినేషన్ వాపస్ తీసుకోరు మాకు తెలుసు కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ప్రాంత రైతుల క్షమాపణ చెప్పాలి ఇరవై గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను ఇక్కడ రైతులకు చెప్పదలుచుకున్నాను అనంతరం గద్వాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరిత తిరుపతయ్య తరపున ప్రచారం చేసిన రేవంత్ పాలమూరు కష్టాలకు కాంగ్రెస్ కారణమన్న కేసీఆర్ విమర్శలపై మండిపడ్డారు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చూసి భారాస బెంబెలెత్తిపోతోందన్నారు మళ్ళీ నిన్నొచ్చంటున్నాడు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగకపోవడానికి ఈ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని మేము కట్టిన ప్రియదర్శిని జూరాల వల్ల కష్టాలు వచ్చినాయా మేము నిర్మించిన ఆర్టీఎస్ వల్ల కష్టాలు వచ్చినాయా కల్వకుర్తి బీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మేము నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చినాయా నేను అడుగుతున్నా నువ్వు నిజంగానే కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఉంటే ఇవాళ పంపు సెట్లు ఎందుకు పెరిగినాయి ఇవాళ ఎందుకు రైతులు సమస్యలను ఎదుర్కొంటారని నేను అడుగుతున్నా మా కష్టాలతోని మా పెట్టుబడితోని పండించిన పంట కొనుగోలు చేసే లేదు ఇలా నువ్వు కొనకపోవడం వల్లనే రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చి చివరగా నారాయణపేట జిల్లా మక్తంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల్ని అమలు చేసి తీరుతామన్నారు రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు బట్టన్ నొక్కి నిధులు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం కరో పరిస్థితులు కొన్ని చోట్లే ఉన్నాయని చెప్పారు మనసున్న ప్రభుత్వం అంటూనే కరో మండలాల పెంపు ఊసే వైకాపా చేపట్టిన బస్సు యాత్రకు అనూయ స్పందన లభిస్తోందన్న జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు మీ బిడ్డ హయాంలో ఈ యాభై మూడు నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావం తో రైతన్నులకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్ల రూపాయల నేరుగా రైతన్నులకి ఇవ్వగలిగాం చంద్రబాబుకు అధికారం కావాల్సింది ఎందుకో తెలిసా రాష్ట్రాన్ని దోచేసేందుకు దోచుకున్నది పంచుకునేందుకు కావాలి మీ బిడ్డ ఒక దత్తపుత్రుడి దగ్గరికి పోయి నాకు తోడుగా నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పడం అబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సైన్యం వస్తుంది వచ్చి మోసం చేసేందుకు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెబుతుంది మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం చెప్పిన చలో పుట్టపర్తిని పోలీసులు అడ్డుకున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పోలీసులు గృహ నిర్బంధం చేశారు వైకాపా ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందంటూ చలో పుట్టపర్తికి పిలుపునిచ్చిన తెలుగుదేశం నేతలు అక్కడికి వెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడా అడ్డుకున్నారు సీఎం కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి శంకర్ నారాయణను సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలి వద్ద తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్లబెలన్లు ఎగరవేశారు ఈ దశలో తెలుగుదేశం కార్యకర్త లో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఈ చర్యపై మండిపడిన తెలుగుదేశం నేతలు ఏ నేరం చేశామని తమను అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు సీఎం జగన్ కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు ఉచిత ఇసుక పథకంపై సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయగా అదే రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది విపక్షాలు ప్రశ్నించే వారిపై జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను అడ్డుకునేలా ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలుగుదేశం నేతల బృందం గవర్నర్ కు విజ్ఞప్తి చేసింది జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీనియర్ నేతలు కార్యకర్తలపై ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి కేసులు ఎన్నెన్ని కేసులు బనాయించింది జస్టిస్ నజీర్కు వివరించినట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు గవర్నర్ రాజ్యాంగాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన ఎలా పెట్టారో కూడా మేము గవర్నర్ గారికి ఇస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన సానుభూతి పరుల పైన అరవై వేల కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగింది నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా సెవెంటీన్ ఏ పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు ఎలా జుడిషియల్ రిమాండ్ కి పంపించారో కూడా వివరిస్తాం జరిగింది రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో గవర్నర్ గారి పైన ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడతారని నేను ఆశిస్తాను విజయవాడ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ పైకి బస్సు దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటనపై ఏటీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు డ్రైవర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది డ్రైవర్ ప్రకాశం అసిస్టెంట్ డిపో మేనేజర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటువేసింది ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ పై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది అంతకుముందు తప్పుగా గేర్ వేయడం వల్లే బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకుపోయిందని రవాణా శాఖ అధికారుల కమిటీ తేల్చింది డ్రైవర్ కు శిక్షణ ఇవ్వకుండా బస్సు అప్పగించారని బస్సులోని ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ పై సరిగా అవగాహన లేన ందునే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లతోనే ఆ బస్సు నడపాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది డ్రైవర్ ప్రకాశంకు సూపర్ లగ్జరీ బస్సు నడపడంలో అపార అనుభవం ఉందని ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ పైనే సరైన అవగాహన లేదని నివేదిక పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో లేఅవుట్లో ఇల్లు కట్టుకుని పేదలు ఇలా నివాసం ఉంటారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నక్కలతిప్పలో పేదలకు ఇళ్ల స్థలాల ఇచ్చిన నలభై రెండు ఎకరాల ముంపు భూమిని లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు లేఅవుట్లో రహదారులకు ఇరవై అడుగులు కేటాయించగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటే నివాసం ఉండే పరిస్థితి ఉండదని క్షేత్రస్థాయిలో కళ్లకు కట్టినట్లుగా నిమ్మల వివరించారు నిజంగా ఫిజికల్గా ఇప్పుడు చూస్తే సెంటు పట్ట సెంటు పట్ట సెంటు పట్ట ఆ సెంటు పట్ట దగ్గర నుంచి ఆ సెంటు పట్ట వరకు కూడా ఇరవై అడుగుల రోడ్డు ఈ ఇరవై అడుగుల రోడ్డులో ఖచ్చితంగా మినిమమ్ మినిమం అంటే ఏడు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు కూడా ఈ వాటర్ లైన్కి ఈ డ్రైన్స్కి ఈ కరెంట్ లైన్స్కి పోతే ఇంకా మధ్యలో మిగిలేదల్లా ఈ పన్నెండు అడుగుల రోడ్డు అంటే ఏదైతే ఈ పన్నెండు అడుగుల్లో స్కూల్ బస్సు వస్తే ఎదురు ఆటో వచ్చినా కూడా తప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి ఈ పన్నెండు అడుగుల రోడ్డు మీద మరి ఎదురు బదురు ట్రాక్టర్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు కూడా ఫిజికల్గా కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడమంటూ అడుగుతున్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మొత్తం పన్నెండు మందికి ఈ జాబితాలో చోటు కల్పించింది నాలుగు జాబితాలో ఇప్పటి వరకు వంద స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది మరో పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది జనసేనతో పొత్తులో భాగంగా ఇప్పటికే ఏడు సీట్లను జనసేనకు కేటాయించేందుకు అంగీకరించిన భాజపా మిగిలిన పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది నాలుగో జాబితాలో చోటు దక్కిన వారిలో చెన్నూరు నుంచి దుర్గం అశోక్ ఎల్లారెడ్డిలో వడపల్లి సుభాష్ రెడ్డి వేములవాడ నుంచి ఉమా ఉస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సిద్దిపేటలో దూది శ్రీకాంత్ రెడ్డి వికారాబాద్ లో పెద్దింటి నవీన్ కుమార్ పోటీ చేయనున్నారు కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్ పోటీ చేయనుండగా గద్వాల్లో బోయ శివ మిర్యాలగూడ నుంచి సాద్రేణి శ్రీనివాస్ మునుగోడులో చలమల కృష్ణారెడ్డి నకరేకల్ నుంచి నకరేకంటి మొగలయ్య ములుగులో అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీ చేయనున్నారు గజ్వెల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు గజ్వెల్లో భాజపా నేత ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ సురక్షితంగా సుభిక్షితంగా ఉండాలంటే కమలం గుర్తుకే ఓటయ్యాలని కిషన్ రెడ్డి సూచించారు హరీష్ రావు కేసినట్టు కవిత కేసినట్టు సంతోష్ వేసినట్టు కానీ పువ్వు నరేంద్ర మోడీ ఈటల రాజేందర్ గారు కొట్టేస్తే మీ పిల్లల భవిష్యత్తు కొట్టేసినట్టు తెలంగాణ పన్నెండు వందల మంది అమరవీరుల ఆత్మ శాంతి కలిగించడం కోసం కాంగ్రెస్ మూడో జాబితాలో చోటు దక్కిన వారు దక్కిన టికెట్ కోల్పోయిన వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు వనపర్తి టికెట్ ను రెండో జాబితాలో చిన్నారెడ్డికి కేటాయించిన అధిష్టానం మూడో జాబితాలో తొలగించడంపై ఆయన అనుచరులు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు తప్పుడు సర్వేలు డబ్బులు లేవన్న సాకులతో అభ్యర్థిని మార్చడం సరికాదని అన్నారు పటాన్చెరు టికెట్ నీలం మధు ముద్రాజ్ కు ఇవ్వడంపై కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు ఒక దశలో కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తన మరోవైపు కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించడంపై కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎడవల్లి కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని లేదంటే తాను పోటీ చేసి తీరుతారని కృష్ణ హెచ్చరించారు సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడిన మానవతారాయ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మూడో జాబితాపై అసంతృప్తి సెగలు తీవ్రమైన వేళ రెండో జాబితాలో ప్రకటించిన చేవెల్లి అభ్యర్థి భీంభరత్ కు కాంగ్రెస్ బీఫాం అందించింది వాస్తవానికి ఆయన నిన్ననే బీఫాం కోసం గాంధీభవన్ కు రాగా అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఇస్తామని తెలిపారు చివరకు ఇవాళ అందజేశారు ముఖ్యమంత్రి కావాలనే తొందర తనకు లేదని దానికి ఇంకా సమయం ఉందని నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన వెంకటరెడ్డి భారాసపై విమర్శలు గుప్పించారు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని మండిపడ్డారు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసగించారని విమర్శించారు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు బీహార్లో రిజర్వేషన్లను యాభై నుంచి అరవై ఐదు శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం కోటాను డెబ్బై ఐదు శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో ప్రతిపాదించారు ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు మొదట బీహార్లో ఇటీవల చేపట్టిన కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బీహార్లో మొత్తం రెండు కోట్ల తొంభై లక్షల కుటుంబాలు ఉంటే తొంభై నాలుగు లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్లు నివేదిక ద్వారా తెలిసింది ఓబీసీలు ఈబీసీలు బీహార్లో అరవై శాతానికి పైగా అగ్రవర్ణాలు పది శాతానికి ఎస్సీ ఎస్టీలలో నలభై మూడు శాతం మంది పేదలు బీసీలో ముప్పై మూడు శాతం పేదలు ఉన్నారు అగ్రవర్ణాల్లో ఇరవై ఐదు శాతానికి పేదరికంలో ఉన్నట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది ఫలితంగా బీహార్లో రిజర్వేషన్లను యాభై శాతం నుంచి అరవై ఐదు శాతానికి పెంచాలని నితీష్ కుమార్ ప్రతిపాదించారు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లను ఆదేశించింది ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో రేపు సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు అవసరమైతే బలవంతపు చర్యలు తీసుకోవాలని లేదంటే సాహకాలు ఇవ్వాలని సూచించింది ఢిల్లీలో వాయు కాలుష్యం రాజకీయ యుద్ధంగా మారవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది ఛత్తీస్గఢ్ లో తొలి విడత పోలింగ్ మావోయిస్టుల హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది ఛత్తీస్గఢ్ లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇవాళ ఇరవై స్థానాలకు పోలింగ్ జరిగింది సుక్మా జిల్లాలోని తోండా మార్క ప్రాంతంలో నక్సల్స్ మందు పాత్ర పేల్చగా సిఆర్పిఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు కాంకేర్లో నక్సల్స్ కు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు జరగగా పలువురు నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది కొందరు జవాన్లు గాయపడినట్లు సమాచారం నారాయణపూర్ జిల్లా ఓర్చా సుక్మా జిల్లా బాంధాలో జరిగిన కాల్పుల్లో భద్రతా సిబ్బంది గాయపడలేదని పోలీసులు వెల్లడించారు ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మిజోరంలో నలభై స్థానాలు ఉండగా నూట నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల అరవై మూడు మంది ఓటర్లలో దాదాపు అరవై తొమ్మిది శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది